ఈరోజు డే ఫోర్ మన వెయిట్ లాస్ ఛాలెంజ్లో డైట్ ప్లాన్ చూద్దాము, అలానే నా వెయిట్ లాస్ రిజల్ట్స్ కూడా చూద్దురు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అలానే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూస్తుంటే కనుక వీడియోస్ అన్ని చూసి నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో పొద్దున్నే మార్నింగ్ మనం తీసుకునే డీటాక్స్ డ్రింకులు బ్యాడ్ కొలెస్ట్రాల్ని, అలానే ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటుందో అది బర్న్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తాయి. చాలామంది ఈ డైట్ చేస్తున్నప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే వెయిట్ లాస్ అవుతామా అని అడుగుతూ ఉన్నారు. సో ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా మనము వెయిట్ లాస్ అవుతాము, కాకపోతే అది సస్టైనబుల్గా ఉండదన్నమాట. ఒకవేళ మీరు ఏదైనా ఒకరోజు చీట్ మీల్ తీసుకున్నా, లేకపోతే ఒకరోజు ట్రాక్ తప్పినా సరే, నెక్స్ట్ డేకి కొంచెం వెయిట్ గెయిన్ అయిపోతారు త్వరగా. సో అదే మీరు ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ స్లోగా వెయిట్ లాస్ అయితే త్వరగా వెయిట్ గెయిన్ అవ్వరన్నమాట. సో మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ వచ్చేసి నేను వాము జీలకర్ర వాటర్ పెట్టించాను కావ్యకి, అండ్ అలానే బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసిన. బ్రేక్ఫాస్ట్కి కొంచెం ఈరోజు లైట్గా సింపుల్గా ఉండేది కావాలని అడిగింది, ఎందుకంటే తనకి టైం లేదన్నమాట, ఆ రోజు ఏదో ఎగ్జామ్ ఉండింది. సో అందుకని చెప్పి రాగి జావ చేస్తున్నాను. కొంచెం టైం ఉంటే ఓట్స్ ఉప్మా చేద్దాం అనుకున్నా, కానీ టైం లేదనిందని చెప్పి ఇంకా రాగి జావ చేస్తున్నా. రాగి జావ లేదా రాగి ఉప్మా, రాగితో చేసిన మనము ఇట్లా మజ్జిగలో కలుపుకొని చేయొచ్చు, పాలలో కలుపుకొని చేయొచ్చు, లేదంటే ఇట్లా నేను ప్లెయిన్ వాటర్తోటే చేస్తాను. సో ఇలా అయినా సరే జావ రాగులు వెయిట్ లాస్ని బాగా ప్రమోట్ చేస్తాయి, అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి రాగి జావ తీసుకున్నా, రాగులు ఉప్మా తిన్నా, అలా రాగి సంకటి కొంచెం ఏమన్నా తిన్నా సరే ఎక్కువసేపు చాలా ఎనర్జెటిక్గా ఉంటాము, అలానే మనకి త్వరగా ఆకలేదన్నమాట. సో నేను రాగి పౌడర్తో పాటు అవిసె గింజల పొడి కూడా ఒక స్పూన్ తీసుకున్నాను, మీరు చూసారు కదా. సో ఆ రెండు మిక్స్ చేశానన్నమాట. సో మిక్స్ చేసి వాటర్ తోటి కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఫ్లాక్సీడ్ పౌడర్, ఎందుకంటే ఫ్లాక్సీడ్ పౌడర్ గురించి ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను వెయిట్ లాస్లో బాగా బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పి. సో మనము త్వరగా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే చియా సీడ్స్ లేదంటే ఫ్లాక్స్ సీడ్స్, ఈ రెండు. చాలామంది ఇంకా చియా సీడ్స్ను సబ్జా సీడ్స్ ఒకటేనా అని అడుగుతున్నారు, రెండు వేరు వేరు అన్నమాట. సో వెయిట్ లాస్లో మనకి చియా సీడ్స్ బాగా హెల్ప్ అవుతాయి. సో రాగి పౌడర్ని మనము వాటర్లో మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వాటర్ బాయిల్ చేసుకోవాలన్నమాట. దానికోసం అని చెప్పి నేను ఇండస్ వ్యాలీ స్టెయిన్లెస్ స్టీల్ సాస్ ప్యాన్ తీసుకున్నా. సో ఇండస్ వ్యాలీ యుటెన్సిల్స్ అన్నీ కూడా మనకి చాలా హెల్త్కి మంచిది, అంటే హెల్త్కి మంచిది అంటే ఇవి యూజ్ చేయడం వల్ల మనకి కెమికల్ కోటింగ్స్ ఏమి ఉండవన్నమాట మెయిన్ ఈ స్టెయిన్లెస్ స్టీల్ వాటి మీద. అండ్ కాస్ట్ ఐరన్వి కూడా చాలా మందంగా, చాలా హెవీగా ఉంటాయి, కాస్ట్కి తగ్గట్టు ఉంటాయి, అండ్ చాలా బాగుంటాయి కూడా యూజ్ చేయడానికి. అండ్ మీరు ఇండస్ వ్యాలీ నుంచి ఏది తీసుకోవాలనుకున్నా నా కూపన్ కోడ్ స్వాతి యూజ్ చేయండి, అన్నీ క్యాపిటల్ లెటర్స్, స్వాతి యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఈ సాస్ ప్యాన్ మనకి ఇండక్షన్ ఫ్రెండ్లీ కూడా. సో మనము టీ పెట్టుకోవచ్చు, లేదంటే ఇందులో పిల్లలకి పాస్తా, మ్యాగీ ఇలాంటివి ఏమైనా చేసుకోవచ్చు. కొంచెంగా మనము ఓట్స్ చేసుకుంటాం కదా, అలా చేసుకోవచ్చు. మనము సూప్స్ చేసుకోవచ్చు. మనకి టాక్సిన్ ఫ్రీ ఉంటాయి ఇవి 100%, అండ్ 3-layer బాటమ్ ఉంటుందన్నమాట, ట్రైప్లై కాబట్టి. సో స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకి క్వాలిటీస్ ఉంటాయి కదా అలా. సో నేచురల్గానే ఇది నాన్ స్టిక్కి ఉంటుంది, అలానే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో ఇది హ్యాండిల్ కూడా మనకి బ్యాక్లైట్ హ్యాండిల్ వచ్చేసింది 6 inches. సో ఇంకా నేను వాటర్ని చక్కగా బాయిల్ చేశాను. మనకి గ్లాస్ లిడ్ వచ్చింది కాబట్టి చక్కగా మూత పెట్టుకొని ఏమన్నా మనము వెజిటేబుల్స్ అట్లా బాయిల్ చేసుకోవాలనుకున్నా, ఎగ్స్ బాయిల్ చేసుకోవాలనుకున్నా కూడా లిడ్ పెట్టి మనము బాయిల్ చేసుకోవచ్చు. సో నేను వాటర్, ప్లెయిన్ వాటర్ తీసుకున్నా. మీరు ఎంతమందికి చేస్తున్నారనే దాన్ని బట్టి తీసుకోండి. రాగి జావ చాలామంది చాలా డిఫరెంట్ వెరైటీస్ చేస్తారు, నైట్ టైం పెట్టుకుని మార్నింగ్ తాగేది కూడా ఉంటుంది రాగి అంబలి. సో అది కూడా మనకి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ చేస్తుంది. సో చలికాలమే కాబట్టి మనము రాగులు ఇట్లాంటి చిరుధాన్యాలు వారంలో కనీసము మనము రిపీట్ చేయకుండా యూజ్ చేసేలాగా చేసుకుంటే పిల్లలకి కూడా హెల్త్కి చాలా మంచిది. అన్ని వైటమిన్స్, న్యూట్రియన్స్ అన్నీ అంది, హెల్తీగా గ్రో అవుతారు. సో ఇంకా నేను రాగి జావ ప్రిపేర్ చేస్తాను. ఆ తర్వాత ఇందులోకి నేను బెల్లం కానీ ఇటువంటి షుగర్స్ యాడ్ చేయట్లేదు. చెప్పాను కదా ఈ మన వెయిట్ లాస్ జర్నీలో పర్టికులర్గా మనము షుగర్స్ కానివ్వండి, బెల్లం, జాగరి పౌడర్ కూడా ఇక్కడ యూజ్ చేయము, ఓన్లీ హనీనే యూజ్ చేస్తాము. హనీ ఎందుకు అని అంటే
ఇది చాలామంది నన్ను డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ చేయొచ్చా, థైరాయిడ్ ఉన్న వాళ్ళు చేయొచ్చా అని అడుగుతున్నారు. హ్యాపీగా చేయొచ్చు, మీకే మీ హెల్త్ కండిషన్ ఎలాంటిది అని, ఎందుకంటే తింటున్నాం చక్కగా అండ్ మీ షుగర్ కూడా ఏం పెరగదన్నమాట ఈ ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ డైట్ తోటి. అండ్ ఇక్కడ డే 4 నా వెయిట్ చెక్ చేసుకుంటున్నాను నేను. సో నేను డే 3 వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు పెద్దగా తగ్గలేదు, కానీ డే 4 వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు 65.25 వచ్చాను. నా డే 1 వెయిట్ చూసుంటే మీరు 66.90 అంటే 67 కేజెస్ వరకు ఉన్నాను, ఇప్పుడు వచ్చేసి 65.25. నేను కావ్య వెయిట్ స్టక్ అయిందనమాట, అటు పెరగలేదు ఇటు తగ్గలేదు, సో ఇంకా తను అంతే ఉంది. అండ్ ఇంకా వెయిట్ చెక్ చేసుకున్నాను చూశారు కదా, సో మీరెంత వెయిట్ ఉన్నారు? చాలామంది నిన్నటి వీడియో కింద వెయిట్ లాస్ రిజల్ట్స్ షేర్ చేశారు, నాకైతే చదువుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఒకరికొకరు చాలామంది 2 కేజెస్ 3 కేజెస్ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు ఆల్రెడీ ఈ 4-5 డేస్కే. ఎందుకంటే ఫస్ట్ వాటర్ వెయిట్ కొంచెం తగ్గుద్ది, తర్వాత స్లో స్లోగా ఏంటంటే మనకి వెయిట్ లాస్ తక్కువ ఉంటుందన్నమాట, అంటే జస్ట్ ఒక 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ అలా ఉంటుంది. సో డే 3లో నేను కిచిడి తీసుకున్నాను కాబట్టి డే 4 లంచ్ కొంచెం మంచిగానే తీసుకున్నాను. ఒక బాయిల్డ్ ఎగ్, చిక్కుడుగాయ టొమాటో కర్రీ, సలాడ్, అలానే బ్రౌన్ రైస్ తీసుకున్నా. ఓట్స్ కూడా తీసుకోవచ్చు. స్టేజ్ 2 నుంచి మనకి ఇంకా బ్రౌన్ రైస్ తగ్గిపోతూ వస్తుంది అన్నమాట, సో స్టేజ్ 1లో ఉన్నాం కాబట్టి హ్యాపీగా తినచ్చు. అండ్ ఇంక ఇక్కడ ఈవినింగ్ గ్రీన్ టీ. సో సలాడ్ ఖచ్చితంగా తీసుకోండి అండ్ ఫ్రూట్ ఒకటే అసలు మిస్ అవ్వద్దు డేలో, ఫ్రూట్ ఆర్ ఫ్రూట్ జ్యూస్. సో చాలామంది గ్రీన్ టీ తీసుకుంటున్నారు అండ్ కొత్త స్టాక్ కూడా వచ్చింది. గ్రీన్ టీ కావాలి అనుకున్న వాళ్ళు, మనది ప్రీమియం క్వాలిటీ గ్రీన్ టీ లీవ్స్ అనమాట. సో మీరు వాటర్లో వేసిన తర్వాత బయట కొనుక్కొచ్చిన వాటికి మన గ్రీన్ టీకి లీవ్స్కి కూడా డిఫరెన్స్ చెక్ చేయండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది. సో మన గ్రీన్ టీ లీవ్స్ కావాలంటే నేను స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ లేదా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మన దగ్గర ఏవైతే ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయో ఆ లిస్ట్ మీకు పంపుతాము. సో మీరు సెలెక్ట్ చేసుకొని మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో నేను త్వరలో డీటెయిల్డ్గా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఎక్స్క్లూజివ్గా ఒక వీడియో చేస్తాను. చాలా మంత్స్ అయిపోయింది నేను చెయ్యక, ఎందుకంటే రెగ్యులర్గా తీసుకునే వాళ్ళే తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా ఎక్స్క్లూజివ్గా ఏం వీడియో చేయట్లేదు. సో అది అలా నడుస్తూనే ఉందన్నమాట. అండ్ ఈవినింగ్ గ్రీన్ టీ, వెయిట్ లాస్లో ఉన్నప్పుడు గ్రీన్ టీ రోజుకి 2 సార్లైనా 1 సారైనా ఖచ్చితంగా తీసుకోండి. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఒక 1/2 అవర్కి తీసుకోవచ్చు, ఆఫ్టర్ లంచ్ ఒక 1/2 అవర్కి తీసుకోవచ్చు అండ్ డిన్నర్కి ముందు తీసుకోండి, అంటే ఈవినింగ్ టైం అట్లా. ఇంకా డిన్నర్ తర్వాత గ్రీన్ టీ తీసుకోకండి. సో ఇంకా నేను డిన్నర్కి నాకు ఎందుకో కొంచెం సాలిడ్గా తినాలనిపించింది, ఓట్స్ ఇంక్లూడ్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఓట్స్ స్కిప్ చేశాను అన్నమాట. ఇంకా అందుకని చెప్పి నేను డిన్నర్లోకి నాకు కావ్యకి ఇద్దరికి కూడా జొన్న రొట్టె విత్ ఎగ్ బుర్జీ తీసుకుంటున్నాము. ఒక్క జొన్న రొట్టె మనము పూర్తిగా తినలేము, సో కొంచెం మిగిలిపోతుంది, ఎందుకంటే జొన్న రొట్టె చాలా ఒక్కటి తింటేనే హెవీగా అనిపిస్తుంది. సో వెయిట్ లాస్లో ఉన్నాం కాబట్టి ఒక జొన్న రొట్టె తినగలిగితే ఫుల్ తినండి, లేదంటే హాఫ్ అయినా ఓకే. ఎగ్ బుర్జీ లేదా పన్నీర్ బుర్జీ కర్రీ మీ ఇష్టం, ఏదైనా ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి. సో ఇంకా అక్కడితో మన డే 4 డైట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చాలామంది చేస్తున్నారు అండ్ వెయిట్ లాస్ రిజల్ట్స్ షేర్ చేస్తున్నారు, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనము ఇయర్ ఎండ్కి వచ్చేసరికి మనందరం మన టార్గెట్ రీచ్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ నేను అలానే వీడియోస్ చేస్తూ ఉంటా. 2 డేస్ మిస్ అయినందుకు చాలామంది వెయిట్ చేశారు, కానీ నేను నా చేతిలో ఏం లేకుండా పోయింది, ఎందుకంటే వీడియో పెట్టాలని ఉంది కానీ అది కైన్ మాస్టర్లో నాకు ప్రాబ్లం అయింది. సో నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదా, సో మ్యాక్సిమం వీడియో మిస్ అవ్వకుండా ముందు రోజే నెక్స్ట్ డే వీడియో అప్లోడ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటాను నేను. అండ్ ఇక్కడ వచ్చేసి చాలామంది కిచెన్ ప్లాట్ఫామ్ మీద అది టైలా లేకపోతే స్టిక్కరా గ్రెనేటా అని అడుగుతూ ఉన్నారు, యాక్చువల్లీ అది స్టిక్కరు. మీరు నేను కిచెన్లో కొన్ని మనకి నచ్చని ఉంటాయి, నచ్చేవి ఉంటాయి, సో నచ్చిన వాటిని నచ్చేలాగా మార్చుకోవడంలోనే మన తత్వం ఉంటుందన్నమాట. సో అలా నాకు ఆ పాత ఇంట్లో కూడా కిచెన్ నచ్చలేదు, నేను అప్పుడు కూడా 1 ఇయర్ బ్యాక్ వీడియోస్ చేసినప్పుడు కూడా చెప్పాను నేను, నాకు అంతా ఓకే కానీ ఈ కిచెన్ ఒక్కటే నచ్చలేదు అని చెప్పి. బట్ అక్కడ కిచెన్ కూడా నాకు నచ్చేటట్టు చాలా వరకు చేంజ్ చేసుకున్నా. మీరు అప్పుడు కూడా చూసే ఉంటారు విండో అస్సలు బాగోలేకపోతే, విండో మొత్తము నా చేతులతో నేను మొత్తం అంతా క్లీన్ చేసి నీట్గా ఒక మెస్ ప్రిపేర్ చేసుకుని చేసుకున్నా. అలానే ఇక్కడ నాకు ఇండివిజువల్ హౌస్ అంటే చాలా ఇష్టము అండ్ కిచెన్ కూడా కొంచెం చెప్పాలంటే స్పేషియస్గానే ఉంటుంది, కాకపోతే అర్మర్లు తక్కువ ఉన్నాయి అన్నమాట. మనకున్న అంటే నాకు సామాన్ ఎక్కువ అని చెప్తాను, అర్మర్లు తక్కువ అని చెప్పను.
దానివల్ల నాకు ఈ ప్లాట్ఫామ్ ఒకటి కొంచెం మంచిగా అనిపించలేదు. సో వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు చేంజ్ చేయాలా, ఎప్పుడు ఎలా ఏం చేయాలని ఆలోచించి ఇంకా అమెజాన్లో ఈ స్టిక్కర్ ఒకటి ఆర్డర్ చేశాను. ఇది నాకు ఫీవర్ ఉన్న టైంలో అనమాట, ఇంటికి వచ్చిన ఒక 10 డేస్ అట్లా ఫుల్ ఫీవర్స్ వచ్చినప్పుడు, అందరికీ వైరల్ ఫీవర్స్ ఉండే కదా, సో నాకు నా తర్వాత ఇంట్లో అందరికీ అట్లా ఫీవర్స్ వచ్చినాయి. సో ఫీవర్ ఉన్న టైంలో కిచెన్ పెట్టుకున్నా. నాకేంటో బాగున్నప్పుడు జనరల్గా అందరు పడుకుంటారు, నాకు ఏదైనా పని చేయాలని అనిపిస్తుంది. సో ఇంకా కిచెన్లో ఏం చేశానంటే ప్లాట్ఫామ్ మొత్తం ఈ స్టిక్కర్ అతికించేశాను. నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు. అండ్ నేను తీసుకున్న చాలామంది స్టిక్కర్ లింక్ అడగచ్చు, ఇవ్వట్లేదు నేను, ఎందుకంటే దీని క్వాలిటీ అస్సలు బాగోలేదు. స్టిక్కర్ స్టిక్ చేసిన 1 వీక్ నుంచే కొంచెం చినిగిపోవడము అట్లా అయిపోతుంది. మళ్ళీ త్వరలో అది ఉన్నన్నాళ్ళు అలా ఉంచి ఇంకో కొత్త స్టిక్కర్ అయితే అతికిద్దాం అనుకుంటున్నాను నేను. సో కొంచెం స్టిక్కర్ అతికించిన తర్వాత కిచెన్ నాకు నచ్చుతుంది అనమాట. ఇంకా మెల్లమెల్లిగా కొన్ని చేంజెస్ చేసుకోవాల్సినవి ఉన్నాయి, అవి చేసుకుంటే బాగా అనిపిస్తుంది. సో ఇంకా ప్లాట్ఫామ్ మొత్తం ఈ స్టిక్కర్ అతికించి ఆ బ్యాక్ సైడ్ కూడా పింక్ టైల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ కూడా ఏదన్నా స్టిక్కర్ అతికిద్దాం అనిపించింది. కానీ అది నాకు ఎందుకో ఇట్లా డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ ఓకే బాగానే ఉంటుందిలే అన్నట్టు నేను ఇంకా అతికించలేదు. నాకు 2 రోల్స్ పట్టినాయి. ఇది ఒక్కొక్క రోల్ వచ్చేసి 299 పడింది. సో 2 రోల్స్ తీసుకున్నాను కానీ నాకు వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది, ఎందుకంటే అంతకుముందు నేను వేరే స్టిక్కర్ యూజ్ చేశాను, అది బాగుంది క్వాలిటీ, బట్ ఇది చాలా పల్చగా, నేను వచ్చినప్పుడు ఓపెన్ చేసి చూడలేదు, లేకపోతే రిటర్న్ పెట్టేసేదాన్ని. కాకపోతే నేను ఫీవర్ రావడం వల్ల చాలా డేస్కి కొరియర్ ఓపెన్ చేయడము, అండ్ ఇదేమో అంత క్వాలిటీ లేదనమాట. సో వేరేవి ఇంకా వేరే కంపెనీవి అయితే మంచిగా అనిపిస్తాయి. సో ఇంకా మధ్య మధ్యలో ఇవి వేయడము చాలా కష్టం అనిపించింది, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఉండిపోతాయి అట్లా, అవన్నీ తీస్తా ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ టైం పట్టింది ఈ స్టిక్కర్ మొత్తము అతికించడానికి కంప్లీట్ అయ్యేసరికి. ఇంకా స్టిక్కర్ అతికించేసిన తర్వాత కొంచెం నాకు కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా అనిపిస్తుంది అనమాట. అంటే మనము క్లీన్ చేసుకోవడానికి అదంతా కూడా తడి పొడి అట్లంతా కొంచెం నాకు ఎందుకో అలా అనిపించింది. ఇంకా గ్యాస్ అయితే ఇంక ఇట్లా సెట్ చేస్తాను. ఎప్పుడు గ్యాస్ స్టవ్ చూపించిన అండ్ ఎప్పుడు వంట వీడియోస్లో గ్యాస్ చూసినా చాలామంది స్టవ్ గురించి అడుగుతూ ఉంటారు, అంత నీట్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి. ఆల్మోస్ట్ ఎవ్రీ డే క్లీనింగ్ ఉంటుంది అండ్ అందుకే ఎక్కువ రోజులు వస్తుంది కూడా. అది నేను 3000 రూపీస్కి కొన్న స్టవ్, కానీ అదే ఎక్కువ రోజులు వస్తుంది. అండ్ ఇంకా కొన్ని కిచెన్లో అలా సెట్ చేశాను. ఆ తర్వాత బాత్రూమ్ విషయానికి వచ్చేస్తే బాత్రూమ్స్ కొంచెం ఇరుగ్గా ఉన్నాయన్నమాట. ఓకే అడ్జస్ట్ అయిపోయాం, అలవాటు అయిపోయింది. కాకపోతే బాత్రూమ్స్లో మనకి షెల్ఫ్స్ తక్కువ ఉన్నాయన్నమాట, అంటే మనకి పేస్ట్లు, బ్రష్లు, సోప్స్, షాంపూ బాటిల్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి లేవు. అండ్ మనకు తెలిసిందే కదా రెంట్ హౌస్లో ఉన్నప్పుడు మనం మేకులు కొట్టకూడదు. సో ఈ ఎడెసివ్వి మేకులు ఉంటాయి కదా మనకి, కొంచెం హెవీ వెయిట్ని హోల్డ్ చేసేవి, అవి నేను అమెజాన్లో తీసుకున్నా. ఒక 10 or 12 మేకులు తీసుకున్నా, కొన్ని ఫోటో ఫ్రేమ్స్ కానివ్వండి. ఇలా బాత్రూమ్ మెయిన్ నాకు కిచెన్లో అండ్ బాత్రూమ్లో అనమాట, సింక్ పైన అండ్ బాత్రూమ్లో ఇలా పెట్టుకోవడానికి లేవు హోల్డర్స్ ఏమి. సో దానికోసం అని చెప్పి తెప్పించా, ఇవైతే బాగున్నాయి. సో అలా కిచెన్లో కొంచెం బాత్రూమ్లో సెట్ చేశా. చాలామంది అడుగుతున్నారు కాబట్టి అండ్ చాలామందికి హెల్ప్ అవ్వచ్చు అని చెప్పి షేర్ చేశాను. అండ్ ఇది ఇవాల్టి వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.